బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ రోజు ఉదయం 9:30 క్యాంప్ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉదయం 11:30 ఐఏఎస్ ఐపీఎస్లతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 12:00 అధికారులతో 1-to-1 మీటింగ్ ఉండబోతోంది. మధ్యాహ్నం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీ కాబోతున్నారు. నిన్న సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొందరికి పదవి వల్ల పేరొస్తుంది, మరికొందరి వల్ల పదవికే పేరొస్తుంది. ఈ రెండో కేటగిరీకి చెందిన వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఇవాళ్ల బాధ్యతలు చేపట్టబోతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ కు TV9 బెస్ట్ ఆఫ్ లక్ చెప్తోంది. అతని రాక ఏరువాక, చట్టసభలో అతను అడుగు పెట్టాలన్నది లక్షలాది మంది కోరిక. ఫలించిన 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, విమర్శలు, సెటైర్లు, పరాజయాలు, ఇలా ఎన్ని ఎదురైనా అదే పట్టుదల, అదే విశ్వాసం, అదే నమ్మిక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టింది. భారత ఎన్నికల చరిత్రలో జనసేన గెలుపు ఒక రికార్డ్. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి రాజకీయ పండితులతోనే ఔరా అనిపించారు పవన్ కళ్యాణ్. కూటమి భారీ విజయం వెనక పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైనదని అందరికీ అర్థమైంది. ఇక భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీకి ప్రభుత్వంలో పెద్దపీటే వేశారు సీఎం చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవినిచ్చారు. ఇన్నాళ్లు డిప్యూటీ సీఎం అనే పదవికి పెద్దగా పేరు ప్రఖ్యాతులుండేవి కావు, కానీ ఇప్పుడు ఆ పదవికి ఎక్కడ లేని గ్లామర్ యాడ్ అవుతోంది. అందుకు కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందా? దట్ ఈస్ పవన్ కళ్యాణ్. నిన్నటి దాకా సినీ స్టార్ గానే ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్ కూడా కావడంతో ఆయన భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కు Y+ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కేటాయించింది. గన్నవరం నుంచి విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ ని పరిశీలించారు. స్థానికంగా ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ గా వాడుతున్న భవనాన్ని పవన్ కు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరి వెళ్లారు పవన్. పార్టీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లారు. తొలిసారి వెలగపూడి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. రాజధాని రైతులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్ వద్దకు కాన్వాయ్ చేరుకోగానే భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు. పూలవర్షం కురిపించి అంతులేని అభిమానాన్ని చాటుకున్నారు అమరావతి రైతులు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. ఆయన వెంట ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన ఛేంబర్ ను పరిశీలించారు. తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుప్రీం తీర్పుతో డిప్యూటీ సీఎం సీటు పదిలమైంది. తాజాగా ఈ సీటుని అలంకరించబోతున్న పవన్ కళ్యాణ్ పై అందరి చూపు ఉంది. అందరిలా కాకుండా ఆ పదవికి మరింత వన్నె తెచ్చేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంటుంది? బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.